జరగకుండా కూడా ఇవాళ సీఎం అంటే ఫస్ట్ టైం సీఎం ఒక సీఎం స్థాయిలో వచ్చి ఇక్కడ అధికారులకి దిశానిర్దేశం చేశారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు. మరోవైపు ఇక్కడ కార్యక్రమంలో కూడా పోలీసు బందోబస్తు చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా నిమజ్జనాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు నిమజ్జనాలు. హలో, ఐఎమ్ రిత్విక్. వి హావ్ గోపాల గవాన్ అండ్ ఫ్యామిలీ. వి స్టే ఇన్ సనత్ నగర్ అండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ అ గణేష్ విత్ స్టేఫ్ జీ అండ్ లార్డ్ గణేష్ భగవాన్. వీళ్ళందరూ ఇళ్లలో వినాయకుని పెట్టుకొని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకా పెద్ద విగ్రహాలన్నీ శోభాయాత్రగా వస్తున్నారు. ఆ విగ్రహాలు వచ్చేసరికి అంటే రేపు మధ్యాహ్నం మొత్తానికి నిమజ్జన కార్యక్రమం మొత్తం రేపు ఇవాళ ఉదయం స్టార్ట్ అయ్యి రేపు మధ్యాహ్నానికి ముగుస్తుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికీ ఇంకా పెద్ద విగ్రహాలు శోభాయాత్రగా వస్తున్న క్రమంలో ట్రాఫిక్ మొత్తం హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు చిన్న విగ్రహాలు ప్రస్తుతం వీళ్ళు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొంతమంది ఉన్నారు, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నిమ్మూలి అడ్డ కాచిగూడ నుంచి వస్తున్నాము. 11 రోజులు మొత్తం పూజ చేసి 10 సంవత్సరాల నుంచి ఇట్లనే 11th రోజు మేము మొత్తం విసర్జనానికి పోతాం. అమ్మా మీరు చెప్పడమ్మా. जय बोलो गणेश महाराज की जय. हम 11 दिन पूरी पूजा करते हैं, भाव भक्ति से पूजा कर कर फिर आज गणेश जी को विसर्जन करने के लिए लेकर आए हैं. बोलो गणेश महाराज की जय. గణేష్ ఎంతో నిష్ఠతో 11 రోజులు పూజ చేసి ఇవాళ నిమజ్జన కార్యక్రమం చేశామని చెప్పి నిమజ్జనం చేయడానికి వస్తున్నామని చెప్పి, మరోవైపు హైదరాబాద్ గణేష్ విగ్రహం ఇవాళ 1:39 నిమజ్జనం, బలాపూర్వ ఈ 2 విగ్రహాలు నిమజ్జనం జరగడంతో అధికారులు చాలా వరకు ఊపిరి పీల్చుకున్నారు. భక్తుల సంఖ్య చాలా రద్దీగా ఉంది. విగ్రహాలు చూడటానికి చాలామంది నిమజ్జన కార్యక్రమాలు చూడటానికి జనం ఉసకేస్తే రాలినంతగా తండోపతండాలుగా వస్తున్నారు. భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమం అనేది ఈ రాత్రి అంటే భారీ స్థాయిలో జరగవచ్చు. విగ్రహాలన్నీ ఇప్పుడే ట్రాఫిక్ జామ్లో ఇరుకొని వస్తున్న క్రమంలో భారీ స్థాయిలో విగ్రహాలు వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. పెద్ద విగ్రహాలన్నీ పంపిస్తున్నారు అధికారులు. ఏదేమైనా కానీ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవసరాలు జరగకుండా